ఆల్వాలో బీజేపీ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కుల సంఘాల నాయకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు మరియు అనేక ఇతర సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. వందల సంఖ్యలో బీసీ కులాలకు చెందినటువంటి వివిధ నాయకులు, విద్యార్థి నాయకులు, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వాళ్ళు, దళిత సంఘాలకు చెందినటువంటి మల్కాజ్గిరి కంటోన్మెంట్ సంబంధించిన సంఘాల నాయకులు అందరూ, అదేవిధంగా సీనియర్ నాయకులు వికే మహేష్ గారు, మధుసూర్ గత కొన్ని రోజులుగా మైనంపల్లి చేస్తున్నటువంటి అరాచకాలలో భాగంగా నా మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేద్దామనే అన్నాగం అన్నాడు. ఈ సుపారీ ఇచ్చి వాళ్ళ కొడుకు కొంతమంది అడ్వకేట్ ఇంకా మా దగ్గర ఉన్న చిల్లరగాళ్ళందరినీ పెట్టుకొని సుపారీ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో అది ఒక రెక్కి ద్వారా నిన్న బయటపడ్డది. అంటే మల్కాజ్గిరిలో హనుమంతరావు తప్ప ఎవరు తిరగడానికి వీల్లేదు, ప్రజలు బాగుపడాలి, ప్రజలకు ఏదో మంచి జరగాలని లేదు, కానీ హనుమంతరావు బాగుపడాలి, వాళ్ళ కొడుకు బాగుపడాలి. దాని తప్ప మిగతా ఎవ్వడు ఎదుగుతున్న యువ నాయకులు కానీ బీసీ నాయకులు, దళిత నాయకులు ఎదుగుతుంటే ఓర్వలేక వాళ్ళని వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఎదగకుండా వాళ్ళని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డాం. హనుమంతరావు ఎంతమంది పేదల భూములు లాక్కుంటున్నాడు, వాళ్ళ పక్షాన నిలబడ్డందుకు, ఎంతోమంది ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు అందరికీ సాయం చేస్తున్నందుకు, అది ఎడ్యుకేషన్ రూపంలోనే కానివ్వండి, స్పోర్ట్స్ రూపంలోనే కానివ్వండి, ఇంకా వేరే విధంగా వాళ్ళకి చేయూతనిస్తున్నాం. గుడి గోపుర ప్రోగ్రాం ద్వారా గుడిలను కట్టించడం, ఇవన్నీ ఓర్వలేక మైనంపల్లి హక్కులను ఎదగకుండా తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతరావు. మీరు వికే మహేష్ లాంటి వాళ్ళని చూడండి, లింగారెడ్డి లాంటి నాయకులను చూసి నేర్చుకోండి. వీళ్ళు ఇలా కార్యకాలంలో ఎటువంటి పనులు చేశారు, ఇప్పటివరకు మలకేశాడు, బద్నాం చేసి పడేశాడు. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టడం పక్కానికి డిపాజిట్ లేకుండా చేస్తాం. మైనంపల్లి నువ్వు సంపాలనుకో, ఇంకేమైనా చేయి, మమ్మల్ని ఆపలేవు. నేను ఒక్క కొడుకునే కావచ్చు, కానీ నాకేమైనా జరిగితే ఈరోజు వందల వేల సంఖ్యలో నిలబడతారు. ఒక్క సాయికి ఏమైనా కానివ్వండి, కానీ వందల సంఖ్యలో రేపు ప్రచారం చేసి నీకు డిపాజిట్ లేకుండా చేస్తాం. తెలంగాణ రాష్ట్ర గంగాపుత్ర సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ మెట్టిదండ్రాజు మాట్లాడేందంటే, ఈరోజు మన పిఎం సాయి మీద ఈ యొక్క మైనంపల్లి గారు ఏదైతే చేస్తున్నారో, ఈ యొక్క దౌర్జన్యాలు దాడులు మీరు గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరి ఇక మీదట ఎప్పుడు కూడా మా బీసీ బిడ్డ, మత్స్యకార జాతికి చెందినటువంటి మా మత్స్యకార బిడ్డ అయినటువంటి, మత్స్యకార కుటుంబంలో చెందినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క బిడ్డ మీద ఈరోజు దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ బీసీ బిడ్డ కూడా నీ మీద జాలి చూపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక మా జాతి ఇంటి మీదకి మనుషులు పంపిస్తూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులు చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ దీనికి యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క గంగాపుత్ర జాతి బిడ్డ కూడా నిన్ను తరిమి తరిమి కొడతాము. నువ్వు ఎక్కడ ఏరియా అయితే ఉన్నావో ఆ ఏరియాకి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఇక్కడ వచ్చి ఈరోజు గెలుచుకున్నావు, ఒకప్పుడు గెలిచి నువ్వు ఇక్కడ సంపాదించుకున్నావు, అంతవరకు ఉండు, అంతవరకు అంతే. కానీ ఒక మత్స్యకార జాతి బిడ్డ మీద మాత్రం నువ్వు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ, నీ దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉందని చెప్పేసి ఒక బీసీ బిడ్డ మీద ఈ విధంగా నువ్వు చేయడం భావ్యం కాదు. మిస్టర్ హనుమంతరావు గారు, ఒకటే చెప్తున్నాం మేము, మా యొక్క బీసీ బిడ్డ మీద ఇక మీద నువ్వు ఎలాంటి దాడులు చేసినా నువ్వు మాత్రం ఓటుతో గెలుస్తావు అని అనుకోవడం చాలా తప్పు. ఆ భయంతోనే నీకు ఓటమి భయం తెలుస్తుంది, మా జాతి బిడ్డ ఇక్కడ గెలుస్తాడు ఒకవేళ టికెట్ ఇస్తా అని చెప్పి ఆ భయంతోనే నువ్వు భయభ్రాంతులకు గురయ్యి మనుషులను పంపించి ఈ విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఒకటి చెప్తున్న మైనంపల్లి హనుమంతరావు గారు, నువ్వు ఏవైనా మా సాయి ప్రసాద్కి ఏమైనా అయిందంటే మాత్రం యావత్ తెలంగాణ జాతిలో ఉన్నటువంటి మా జాతి బిడ్డలందరం కూడా మీ మీద తిరగబడి తరిమి పంపిస్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేసే కార్యక్రమాలు నచ్చకనా, లే నువ్వు చేసే నీలో అంత దమ్ము లేకనా, మరి ఎందుకు ఇలాంటి ఇది చేస్తున్నావు తెలియట్లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చేయాలనంటే బరిలో దిగు. మల్కాజ్గిరి ప్రజలలో ఎంతమంది దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళే నీకు సరైన సమాధానం ఇస్తారు. నీకు అంతే ఉంటాయని ఈ ఎన్నికల ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇవన్నీ చెయ్యకు.
ఏదైనా ఉంటే బరిలదిగు మల్కాజ్గిరి ప్రజలే నీకు సరైన సమాధానం ఇస్తారు నీ కాని నీ కొడుకుకే కాని రాజకీయ సమాధి పెట్టడం ఖాయం మల్కాజ్గిరి ప్రజలే పెడతారు అన్నవైపు తిరిగి చూసి ఏమేం కార్యక్రమాలు చేశారని నీకు తెలియదా ప్రజలకు తెలియదా ఆ తెలుసే కదా నువ్వు ఈ నాటకాలన్నీ చేసేది ఎంతమంది పిల్లలకు లబ్ధిదారులు పొందినాలు డైరెక్ట్గా వచ్చి అడిగి చూడు నీలో అంతే దమ్ముంటే డైరెక్టర్ ఒక దళిత బిడ్డగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది దళిత బిడ్డలకు నువ్వు ఎంత సాయం చేసావు దళిత మందే సరే నీతో ఉన్న చెంచలకు ఇచ్చినవా లేకపోతే సరైన అద్దార్లకు ఇచ్చినవా ఈ మాటకు ఒక్కసారి దళిత బిడ్డలతో వచ్చి మాట్లాడి దళిత బిడ్డలం ఎంతమంది ఉన్నామో ఇంతమంది నీకు చాలు కన్నెత్తి చూసే అంత నీకు ధైర్యం కూడా లేదు మా వైపు మేమెప్పటికీ అండగా ఉంటాము ప్రజల వైపు ఉన్న సాయన్న ఎంత ఉండి ఎంతమంది దళిత బిడ్డలం మేము ఉన్నామో మల్కాజ్గిరిలో మా అన్నని గెలిపించి ప్రజల వైపు అన్న ఉన్నాడనేసని మేము నిరూపించుకుంటాము.